రాజకీయాల్లో పార్టీల మధ్య విభేదాలు వైరుధ్యాలు సహజమే, నాయకుల మధ్య విమర్శలు సహజమే, రాజకీయ పార్టీల వివాదాలు సహజమే, కేసులు కొట్లాటలు అన్నీ సహజమే. కానీ ఇవి ఎక్కడా కూడా ఒక లైన్లోనే ఉండాలి, ట్రాక్లోనే ఉండాలి, ట్రాక్ తప్పకూడదు. వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్ళకూడదు. వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్ళినా మరి అంతర్గత విషయాలను కెలకూడదు. ఈ విషయంలో టీడీపీ కంటే వైసీపీయే కొన్ని అడ్డంగా దొరికిపోతుంది కొన్ని విషయాలు. ఎందుకంటే వైసీపీ నాయకులు, నేను ఈ మధ్య తరచూ వింటున్నా, ఎక్కువగా ఒక నెల రోజుల నుంచి వింటున్నా, వైసీపీ మంత్రుల్లో కానీ ఎమ్మెల్యేల్లో కానీ ఈవెన్ సీనియర్ నాయకుల్లో కూడా నేను వింటుంటే ఎక్కువగా చంద్రబాబు గారిని ముసలి ముసలివాడు ముసలివాడు అని అంటున్నారు. 70 ఏళ్ళు పైబడ్డాయి కాబట్టి ముసలివాడు, బ్రెయిన్ పనిచేయట్లేదు, ముసలి నాకొడుకు అని కూడా ఈ మధ్య ఒక నాయకుడు అన్నాడు. సరే, ముసలివాడు అంటే ఏజ్ ఎక్కువైంది కాబట్టి ముసలివాడు అని విమర్శిస్తున్నారు. అంటే వైసీపీలో ఒకవేళ పడుచు వాళ్ళు ఉంటే చంద్రబాబు గారిని ముసలివాళ్ళు అని ముసలివాడు అని విమర్శించవచ్చు. అంతే కదా, ఇప్పుడు రాజకీయ విమర్శలు అనేవి కాస్త సహేతుకంగా వినేవాళ్ళకి ఆ కరెక్టే కదా, కన్విన్సింగ్గా ఉండాలి. ఒక ముసలివాడు కూడా వచ్చి చంద్రబాబు గారిని పట్టుకొని ముసలివాడు అంటే బాగోదు కదా. సో ఇది కొంచెం ఇటువంటి విమర్శలు చేయకుండా ఇంకేమైనా అనుకుంటే మంచిది. చంద్రబాబు గారికి మాత్రమే సొంతమైన ఏమైనా వ్యవహారాన్ని కెలిగితే మంచిది. ఇప్పుడు వైసీపీలో ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారి వయసు ఎంత? ఆయన వయసుకి ఇచ్చే గౌరవం ఏంటి? ఆయన ఎన్నాళ్ళ నుంచి పార్టీలో ఉన్నారు? అంతెందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వయసు ఎంత? చంద్రబాబు గారు, పెద్దిరెడ్డి గారు ఆల్మోస్ట్ కాలేజీలో సీనియర్ జూనియర్, మేబీ ఇద్దరికి ఒక 1 or 2 ఇయర్స్ మాత్రమే తేడా ఉండొచ్చు. ఆ మాటకు వస్తే ధర్మాన ప్రసాదరావు గారి వయసు, బొత్స సత్యనారాయణ గారి వయసు, ఇవన్నీ కూడా మోర్ దాన్ 60 కదా, 60 ఏళ్ళకు పైబడే ఉంటారు కదా. విజయసాయిరెడ్డి గారి వయసు కూడా అంతే ఉండొచ్చు కదా. వైసీపీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లోనే 151 మంది ఎమ్మెల్యేల్లో దాదాపుగా 30 మంది ఎమ్మెల్యేల వయసు 60 ఏళ్ళకు పైబడి ఉంటుంది, 65 ఏళ్ళకు పైబడి ఉంటుంది. మరి వాళ్ళందరినీ కూడా వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నట్టేనా ముసలివాళ్ళు అని? అంటే మనుషులు ఎవరు ముసలివాళ్ళు అవ్వరు అనే నమ్మకం ఉంటే చంద్రబాబుని ముసలివాడా 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 అనొచ్చు. ఎవరు అలా విమర్శించిన వాళ్ళు జీవితంలో మేము ముసలివాళ్ళం అవ్వము అనే నమ్మకం ఉంది. కానీ ఎవరైనా ముసలివాళ్ళు అవ్వాల్సిందే కదా, అది మనిషి జీవితం. మనిషి జీవితంలో అది ఒక విభాగం. ముసలితనం అనేది అదొక ఫ్యాక్ట్, అదొక పార్ట్. సో దాన్ని పట్టుకొని ముసలివాడా ముసలివాడా అని విమర్శించడం అంటే రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు చాలా సహజంగా, నువ్వు అవినీతి పరుడు, నువ్వెంత అవినీతి చేసావు, నువ్వెంత దోచుకున్నావు, ఎస్ నువ్వెంత దోచుకున్నావు, నువ్వు అవినీతి పరుడు అంటావు. స్టే తెచ్చుకున్న బాబు అంటే చంద్రబాబు గారిని స్టే బాబు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతి పరుడు, జైలుకి వెళ్ళి వచ్చాడు, ఇన్ని కేసులు అన్ని కేసులు అంటారు. అంటే ఎవరికి విమర్శించడానికి ఎవరికి వాళ్ళకు ఉన్నాయి, ఎవరికి లోపాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి వ్యక్తిగత ఇంటర్నల్ వ్యవహారాలు వాళ్ళకు ఉన్నాయి, అవన్నీ వదిలేసి ఒక వయసును పట్టుకొని, వయసులో పెద్దోళ్ళని పట్టుకొని ముసలివాడ అనడం ఎందుకు బాగాలేదనిపించింది. అందుకే నేను చెప్పాలనుకున్నాను. నేనేదో టీడీపీ తరపున చెప్తున్నాను అన్నట్టు కాకుండా వైసీపీ శ్రేయోభిలాషిగానే చెప్తున్నాను అనుకుంటే అలా పాజిటివ్గా దీన్ని తీసుకుంటే మంచిది. ఎందుకంటే పాజిటివ్గా తీసుకుంటే మంచిది అంటే ప్రతి మనిషికి కూడా వృద్ధాప్యం కంపల్సరీగా ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. మీ పార్టీలో కూడా వృద్ధులు, వృద్ధ నాయకులు ఉన్నారు. పాయింట్ నెంబర్ 2. రాజకీయాల్లో వయసుకి కాస్త గౌరవం ఇవ్వాలి. కొత్త తరం నాయకులు మంచి రాజకీయాలు నేర్చుకోవాలంటే వయసుకి కాస్త గౌరవం ఇస్తే బాగుంటుంది. పాయింట్ నెంబర్ 3. సో ఈ మూడింటిని కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే వైసీపీ ఇటువంటి విమర్శలు మానుకొని ఇంకేమైనా విమర్శలు చేసుకుంటే బాగానే ఉంటుంది. లేదు ముసలివాడనే అంటాము, ముసలినాకూడదనే అంటాము అంటే ఎవరి ఇష్టం వాళ్ళు. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్, ఒంగోలు, బెంగళూరు. అడ్మిషన్స్ ఓపెన్. సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143668688.